కడప జిల్లా సిద్దవటం గ్రామ పంచాయతీలో జగనన్న హౌసింగ్ లబ్ధిదారులు ఇళ్ల మరమ్మతులకు నీటి వసతి లేదని గోడు వెళ్లబోసుకున్నారు. మరమ్మతులకు 1000 రూపాయలు చొప్పున నీటి ట్యాంకర్తో మరమ్మతులు చేసుకుంటున్నామని లబ్ధిదారులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు కట్టుకోకపోతే పట్టాలు రద్దు చేస్తామని చెప్పారని వారన్నారు. ఈరోజు జగనన్న హౌసింగ్ కాలనీ సచివాలయ ఉద్యోగి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రజ్ఞ సందర్శించారు. నీటి మరమ్మతుల గురించి అడగగా వివరణ నిరాకరించారు. ఇదే విషయమై హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ సూరప్ప వివరణ కోరగా మంచినీటి సమస్యపై పీడిగారితో సమస్య పరిష్కారం కోసం మాట్లాడుతున్నామని ఆయన వివరించారు. ఇల్లు కట్టుకోమని చెప్పి సలహాలు ఇచ్చినాం, కట్టుకోమని. మీరు కట్టుకోవాలంటే అడవిలో నీళ్లు లేకపోయి, నీళ్లు లేక ఎంత తనకలాడతాను. ఎప్పుడు మనుషులు వచ్చినప్పుడు నీళ్లు లేకపోయా 1000 రూపాయలు ఎంజనీర్లు ఎంత తెచ్చి మేము కొన్ని కొండలో అడవిలో ఇల్లు కట్టుకోవాలా, ఎట్ట బతకాలా, ఎంత లెక్క కావాలా? మీరు ఇచ్చిన లెక్కకి ఏమన్నా అవుతుంది? ఒక మనిషిని వచ్చే 1000 రూపాయలు కూలి ఏమన్నా కట్టడం ఆపేసినా కూడా కావాలా మాకు? నీళ్ళకే 1000 అయితే అంతా 1000 అయితాయని మాకు ఎట్ట జరగాలి నాయన? నాకు వెంకటరామరెడ్డిని మాట్లాడేది. ఈడ వాటర్ వేసే వసతి లేదు, పైప్ లైన్ లేదు, బోర్ లేదు, ఏం లేదు. ఇల్లు కట్టకపోతే సలాలు పోతాయన్నారు. ఇంతవరకు పట్టించుకునే ఎవరే కానీ సర్పంచ్ కానీ ఎవరే కానీ నాయకుడు అనేవాడు వచ్చి చూసి పోయేవాడు కూడా లేరు ఇక్కడికి. ఇది మా పరిస్థితి. అడిగిన వాళ్ళు లేరు, మమ్మల్ని మా దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు. మా ఎగసాట్లు మేము పడతాను, మా ఎగసాట్లు ఇటాటి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మా బాధలు మాకు తెలుసు. మీ బాధలు మీ ఇళ్ళ కాదు ఏం తెలియదు మీకు. ఎంత లెక్క అవుతుంది? అలా లేకుంటే సలాలు పోతాయమ్మా మీకు. విన్నా కట్టుకోవాలి అంటారు. ఏం కట్టాలా? ఈ మా నీళ్ళు లేకుండా ఈ అడవిలో ఎవరన్నా మీకు వచ్చి చూస్తే మీకు అర్థమైంది. ఒక్క నాయకుడు కానీ ఒక్క ఎవరైనా కానీ వచ్చి మీ పరిస్థితి ఏమని అడిగిన వాళ్ళు లేరు ఇక్కడ. పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలా? ఎవరికి చెప్పాలంట? చూసుకొని వెళ్ళిపోతారు. కానీ వాటర్ వసతి అయితే మాకు ఇంతవరకు చూపించింది లేదు. ఇల్లు అయితే ఉంది అంటారు, కానీ ఏ నాయకుడు వచ్చి మాకు చేసింది పోయింది ఏమి లేదు. ఎవరు ఇక్కడికి వచ్చి చేసినది? ఇల్లు కట్టకపోతే సలాలు పోతాయని ఇక్కడ అందరూ అన్నింటినీ మేము కష్టపడి ఎట్నో ఒకటి నీళ్లు వాటర్ కొనకొచ్చుకొని కట్టుకుంటాను. ఇది మా పరిస్థితి. తెల్లారగల్లా నీళ్ళు బుద్ధి పెట్టి తెల్లారగల్లా మాయమైపోతాను. అయినా నీళ్ళు మటుకు ఉండకుండా చేస్తాంటారు. నీళ్ళు ఇంత ఇంతవరకు నీళ్ళు మటుకు ఏం మాట చెప్పలే అన్నా.